పాడుతా తీయగా చల్లగా. శ్రీలలిత ఎంపిక చేసుకున్న పాట వేటూరి రచన, ఇళయరాజా సంగీతం, శైలజ బాలు బృందం సాగర్ సంగమంలో పాడిన వేవేల గోపెమ్మల్ల ముబ్బా గోపాల్. పొజిషన్ చను కూడా అంత అందంగా ప్రజెంట్ చేశా, ఒక చిన్న శైలజ గారిని చూసినట్టు అనిపించింది. చక్కగా ఉంది సాంగ్. బెస్ట్ పార్ట్ నీకు మంచి సపోర్ట్, మేల్ వాయిస్ పరమేష్ బెస్ట్ సపోర్ట్, నీకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు, అలా చాలా అద్భుతంగా పాడాడు. చరణ్ ఒకసారి పాడవా. రెండు టూ థింగ్స్, కన్న తోడు లేనివాడే కన్నె తోడు, ఆ కన్న కన్నే అనేది నీట్గా తెలియాలి, లేకపోతే రెండు కన్నా లాగానే వినపడతాయి. ఎందుకంటే కవి హృదయం అక్కడ ఉంది. అది ఎంత ఎంత అద్భుతమైన ప్రయోగం అది. కన్న తోడు లేనివాడే, కన్నె తోడు ఉన్నవాడే, ఆ రెండు తేడా తెలియాలన్నమాట. అలాగే ఫస్ట్ లైన్ పాడు. మన్ను తిన్న చిన్నవాడే మిన్ను కన్నవన్నే కాడే. ఆ ఫస్ట్ సంగతి కూడా రెండో సంగతి లాగా క్లియర్గా రావాలి. ఎన్నిసార్లు వచ్చినా సరే అది తానన్నాన తార తానా తానన్నానన్నాన నానా, ఆ దానికి ఆ ఫ్లూట్కు అది ప్రాతిపదిక. ఎంత సార్ ఒక్కసారి యుగంధర్ ఆ బిట్ వాయించండి, ఫస్ట్ లైన్ పాడవా. మన్ను తిన్న చిన్నవాడే మిన్ను కన్నవన్నే కాడే. వేరే ఏ మ్యూజిక్ డైరెక్టర్ చేయడండి అక్కడ, వేరే ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఆ బిట్ చేయడు అక్కడ, వేరే ఏ డైరెక్టర్ కూడా ఇలాంటి సాంగ్కు ఒక సందర్భాన్ని కన్సీవ్ చేయడు. కమల్ హాసన్ లాంటి నటుడు ఉంటే విశ్వనాథ్ ఆడుకుంటాడనమాట, అంత అంత అందంగా చేయొచ్చు, ఏదైనా చేస్తాడు. వాడికి చేతగాని ఎక్స్ప్రెషన్ లేదు, చేతగాని డాన్స్ లేదు, అలా చేయగలడు అసలు.